హాయ్ అండి, ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ లేత్ మిషన్. ఇందులోంచి ఏంటంటే మనకి 1 అవర్ 2 మార్క్స్ వస్తాయి ఈసెట్ నుంచి. ఫస్ట్ ఇది ఏంటంటే మనకి మదర్ ఆఫ్ మిషన్ టూల్స్. లేత్ అనేది మనకి మదర్ ఆఫ్ మిషన్ టూల్స్. దీని నుంచి మనకి ఇప్పుడు ప్రొడక్షన్ లేత్స్ కానీ ఎన్సిసి ఎన్సి మిషన్ లేత్ కానీ దీని నుంచి చాలా మిషన్స్ మాడిఫై చేశారు. అందుకనే దీన్ని మనకి ఫస్ట్ ఇన్వెంట్ చేశారు కాబట్టి మనకి మదర్ ఆఫ్ మిషన్ టూల్స్ అంటున్నారు. ఫస్ట్ దీన్ని హెన్రీ మోస్లే అనే ఇంగ్లీష్ మ్యాన్ 1797లో దీన్ని డెవలప్ చేశారు. దీని బేసిక్ పార్ట్స్ వచ్చేసరికి మనకి 3D డయాగ్రామ్ ఉంటుంది. దీనికి ఏంటంటే మోస్ట్ టైల్ స్టాక్, హెడ్ స్టాక్, అలాగే క్యారేజ్, లేత్ బెడ్ ఉంటాయి. దీని మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి మనకి ఇట్ ఈస్ ద రిమూవ్ ద ఎక్సెస్ మెటీరియల్ ఫ్రమ్ సిలిండ్రికల్ వర్క్ పీస్ బై యూజింగ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అండి. ఇందులో ఏంటంటే మనకి అన్ని ఆపరేషన్స్లో కూడా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఇచ్చేస్తారు. ఒక్క నర్లింగ్ మిషన్లో మాత్రమే మల్టీ పాయింట్ కటింగ్ టూల్ని ఇచ్చేస్తారు నర్లింగ్ ఆపరేషన్లో. మిగతా అన్ని ఆపరేషన్స్లో కూడా మనకి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఇచ్చేస్తారు. ఎస్పెషల్లీ ఇది సిలిండ్రికల్ వర్క్ పీస్ అంటే ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేయడానికి. ఏ టైప్ ఆఫ్ వర్క్ పీస్ అంటే సిలిండ్రికల్ వర్క్ పీస్ నుంచి ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేయడానికి దీన్ని ఇచ్చేస్తారు. అలాగే ఫ్లాట్ సర్ఫేసెస్ని ఇది ప్రొడ్యూస్ చేయదు. ఫ్లాట్ సర్ఫేసెస్ కావాలంటే మనకి షాపరు, ప్లానరు, స్లాటరు వాటిని ఇచ్చేస్తారు అనమాట. అలాగే దీనికి మెయిన్ ఏంటంటే మనకి ఏ ఆపరేషన్స్ థ్రెడ్ కటింగ్ అని, సాంపరింగ్, నర్లింగు, ట్యాప్ టర్నింగు, అలాగే స్పిన్నింగు, బోరింగు, రీమింగు, డ్రిల్లింగ్ ఇలాంటి డిఫరెంట్ ఆపరేషన్స్ ఈ మిషన్ మీద మనం పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఇది మనకి టర్నింగ్ యొక్క డెఫినేషన్ ఇచ్చేయండి. సిలిండ్రికల్ వర్క్ పీస్ నుంచి ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేస్తాం. ఇక్కడ ఫీడ్ అనేది ఎలా ఇస్తామంటే మనము వర్క్ పీస్ యాక్సెస్కి అంటే లేత్ యాక్సెస్కి ప్యారలల్గా ఇస్తామన్నమాట. కటింగ్ టూల్ అనేది ఎలా మూవ్ అవుతుందంటే దీంట్లో టర్నింగ్లో వర్క్ లేత్ యాక్సెస్కి లేకపోతే వర్క్ పీస్ యాక్సెస్కి ప్యారలల్గా మూవ్ చేస్తూ మనం ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది లైన్ డయాగ్రామ్ అండి. మనకి మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, క్యారేజ్ కానీ, హెడ్ స్టాక్, టైల్ స్టాక్, ఇది 1 బై 1 పార్ట్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీంట్లో మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి మనకి బెడ్, హెడ్ స్టాక్, స్పిండిల్, టైల్ స్టాక్, క్యారేజ్. మళ్ళీ క్యారేజ్లో సపరేట్ పార్ట్స్ ఉంటాయి, శాడిల్, ఆప్రాన్, క్రాస్ స్లైడ్, కాంపౌండ్ రెస్ట్, కాంపౌండ్ స్లైడ్, టూల్ పోస్ట్, ఫీడ్ మెకానిజం, లీడ్ స్క్రూ, ఫీడ్ రాడ్, థ్రెడ్ కట్టింగ్ మెకానిజం. ఇవి మెయిన్ పార్ట్స్ అండి ఇందులో వచ్చేసరికి. టైప్స్ ఆఫ్ లేత్స్ వచ్చేసరికి మనకి ఇది అడుగుతాడండి ఎగ్జామ్స్లో. స్పీడ్ లేత్కి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు, అది మనం బాగా గుర్తుంచుకోవాలి. వుడ్ వర్కింగ్ లేత్, సెంటరింగ్ లేత్, పాలిషింగ్ లేత్, మెటల్ స్పిన్నింగ్ లేత్. స్పిన్నింగ్ లేత్ అనేది మనకి షీట్ మెటల్లో వస్తుంది. మళ్ళీ స్పిన్నింగ్ ఆపరేషన్స్ కుకింగ్ యుటెన్సిల్స్ కానీ మనకి చిన్న చిన్న ఆర్టికల్స్ అయితే తయారు చేయడానికి స్పిన్నింగ్ లేత్లో షీట్ మెటల్లో వాడుతాం అనమాట మనం. ఇది కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అంటుంది దాంట్లో. మళ్ళీ అక్కడ వస్తుంది మనకి పాలిషింగ్ లేత్, సెంటరింగ్ లేత్, వుడ్ వర్కింగ్ లేత్. ఇవన్నీ అబౌవ్ 3000 ఆర్పిఎం దగ్గర మనకి ఆ స్పీడ్ దగ్గర వర్క్ చేస్తే లెస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్, ఫీడ్ కానీ డెప్త్ ఆఫ్ కట్ కానీ తక్కువ ఉంటాయి, కానీ స్పీడ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అందుకే దీనికి స్పీడ్ లేత్ అని పేరు పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఇంజిన్ లేత్. ఇంజిన్ లేత్ వచ్చేసరికి బెల్ డ్రైవ్, ఇండివిజువల్ మోటార్ డ్రైవ్, గేర్ హెడ్ డ్రైవ్, ఇవి టైప్స్ ఇంజిన్ లేత్లో. ఇవి మనకి ఎక్కువగా మనకి ఎక్స్పెరిమెంట్లో మన కాలేజీలో కూడా చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఇంజిన్లు వేస్తూ ఉంటాయి, కన్వెన్షనల్ వేస్తూ ఉంటాయి. అలాగే బెంచ్ లేత్, టూల్ రూమ్ లేత్, సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్, స్పెషల్ పర్పస్ లేత్స్. మళ్ళీ దీంట్లో కాపింగ్ లేత్స్ కానీ, టీ లేత్, గ్యాప్ బెడ్ లేత్, వీల్ లేత్, డూప్లికేటింగ్ లేత్ అంటే ఇవి కాపింగ్ లేత్స్ కింద వస్తాయండి ఇవి అండి. ఇందులో ఫస్ట్ స్పీడ్ లేత్స్ మనం చెప్పుకున్నాం కదా, 3000 ఆర్పిఎం వరకు దీని స్పీడ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మనకి హెడ్ స్టాక్, టైల్ స్టాక్, బెడ్, మనకి కార్పెంటర్లు కూడా వస్తుంది వుడ్ వర్కింగ్ లేత్లో. మనకి వుడ్ వర్కింగ్ లేత్ అంటే అదే స్పీడ్ లేత్ అనమాట. ఇది స్పిన్నింగ్ లేత్ అండి. ఇది ఇక్కడ ఇచ్చింది మనకి డయాగ్రామ్లో. దీంట్లో ఏంటంటే మనకి స్పిన్నింగ్లో ప్రెస్సింగ్ అండ్ బెండింగ్ ఆపరేషన్స్, స్ట్రెచ్చింగ్ యూజ్ చేసి మనకి కొన్ని యుటెన్సిల్స్, కుకింగ్ యుటెన్సిల్స్ వాటిని తయారు చేస్తూ ఉంటారు ఎక్కువగా. అలాగే ఇంజిన్ లేత్, ఇప్పుడు మనం కన్వెన్షనల్ లేత్ అనుకున్నాం కదా, ఇది ఇంజిన్ లేత్ అనేది. ఇందులో ఏంటంటే మెయిన్ పార్ట్స్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఫీడ్ రాడ్ కానీ, స్క్రూ కట్, లీడ్ స్క్రూ కానీ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. మళ్ళీ పార్ట్స్లో చూద్దాం ఒకసారి 1 బై 1. బెంచ్ లేత్ అండి. బెంచ్ లేత్ అంటే సేమ్ ఇంజిన్ లేత్ లాగా ఉంటుంది, కానీ ఇది స్మాల్ సైజ్ అనమాట, అంత సైజ్ ఉండదు.
ఏంటంటే స్మాల్ ప్రిసిషన్ వర్క్స్కి, చిన్న చిన్న వర్క్స్కి, స్మాల్ వర్క్స్కి వాటికి వాడతారు, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి వాటికి. అలాగే టూల్ రూమ్లతో, టూల్ రూమ్లో అయితే ఓన్లీ టూల్స్ మేకింగ్ కోసం వాడతారు. ఇది యాక్యురసీ బాగా ఎక్కువగా ఉంటుంది. సేమ్ ఇది కూడా ఇంజిన్ లెత్లే ఉంటుంది, కానీ ఓన్లీ స్పెషల్ పర్పస్ అనమాట. అంటే టూల్స్కి మాత్రమే ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. జిగ్స్, డైస్, ఫిక్సర్స్ వాటికి యూజ్ చేస్తారు, గేజెస్కి వాటికి. ఇవి సెమీ ఆటోమేటిక్ లేత్ అండి. సెమీ ఆటోమేటిక్ అంటే మనకి ప్రొడక్షన్ లేత్ అంటాం దీన్నే. క్యాప్షన్ లేత్తు, టర్రెట్ లేత్తు. ఇందులో ఏంటంటే మనకి మాస్ ప్రొడక్షన్కి ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ లేత్స్ యూజ్ చేస్తారంటే ప్రొడక్షన్ లేత్ని యూజ్ చేస్తారన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి టూ టైప్స్ ఉంటాయి, క్యాప్షన్ లేత్తు, టర్రెట్ లేత్తు. టర్రెట్ లేత్ ఏంటంటే మా హెవీ కాంపొనెంట్స్, లార్జ్ సైజ్ వర్క్ పీస్కి మాత్రం టర్రెట్ లేత్ని వాడతారు. స్మాల్ కాంపొనెంట్స్కి క్యాప్షన్ లేత్ వాడతారు. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి హెక్సాగనల్ టర్రెట్ అనేది ఉంటుంది అనమాట. హెక్సాగనల్ టర్రెట్లో హెక్సాగనల్ అంటే సిక్స్ ఫేసెస్ ఉంటాయి, సిక్స్ టూల్స్ని అకామిడేట్ చేయగలుగుతుంది హెక్సాగనల్ టర్రెట్ అనేది. ఇది హెక్సాగనల్ టర్రెట్ వచ్చేసరికి డైరెక్ట్కి బెడ్ మీద ఉంటుంది, దేంట్లో అయితే టర్రెట్ లేత్తు. క్యాప్షన్ లేత్తులు అయితే షార్ట్ స్లైడ్ మీద ఉంటుంది అన్నమాట. దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ అదే. సైజ్ కూడా టర్రెట్ లేత్ పెద్దదే, పెద్ద కాంపొనెంట్స్కి యూజ్ చేస్తారు. క్యాప్షన్ లేత్ వచ్చేసరికి సైజ్ చిన్నదే, స్మాల్ కాంపొనెంట్స్కి యూజ్ చేస్తారు. అంటే రిపిటేటివ్ వర్క్స్, ఎక్కువ రిపిటేటివ్ వర్క్స్కి బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. మాస్ ప్రొడక్షన్లో కాంపొనెంట్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి ఈ రెండు లేత్లు కూడా. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఎన్ని టూల్స్ అకామిడేట్ అదే అని అడుగుతూ ఉంటాడు ఒకసారి. టర్రెట్ లేత్లు వచ్చేసరికి హెక్సాగనల్ టర్రెట్లో సిక్స్ టూల్స్, అలాగే ఫోర్ వే టూల్ పోస్ట్ వాడతారు క్యారేజ్ మీద. అంటే సిక్స్ ప్లస్ ఫోర్, టర్రెట్ లేత్లో మొత్తం 10 టూల్స్ను అకామిడేట్ చేయగలుగుతుంది. అలాగే మనకి క్యాప్షన్ లేత్లు వచ్చేసరికి ఈ సిక్స్ హెక్సాగనల్ టర్రెట్లో సిక్స్, ఆపరేటర్ సైడ్ క్యారేజ్ మీద ఫోర్ టూల్స్ ఉంటాయి. మళ్ళీ అలాగే రేర్ క్యారేజ్ అంటే మనకి రేర్ సైడ్ ఆపరేటర్కి, అదర్ సైడ్కి మళ్ళీ ఫోర్ టూల్స్ ఉంటాయి అన్నమాట ఆ క్యారేజ్ మీద. వర్క్కి వన్ సైడ్ ఏమో ఫోర్ టూల్స్, అదర్ సైడ్ ఏమో ఫోర్ టూల్స్, మొత్తం ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ హెక్సాగనల్ టర్రెట్ మీద సిక్స్, మొత్తం 14 టూల్స్ అకామిడేట్ అయ్యి ఉంటాయి క్యాప్షన్ లెత్. టర్రెట్ లెత్ అయితే 10 టూల్స్ మాత్రమే అకామిడేట్ అవుతుంది. ఈ కోసం గుర్తుంచుకోవాలి. అలాగే సెమీ ఆటోమేటిక్ వీటిలో ప్రొడక్షన్ లెత్లో మాస్ ప్రొడక్షన్ కోసం సెట్ అవుతుంది, అది ఎక్కువ అడుగుతున్నాడు. అలాగే వర్క్ హోల్డింగ్ డివైస్ కోసం ఏ టైప్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైస్ని వాడుతున్నారంటే మనకి దీంట్లో మనకి చెక్స్ లేకపోతే 3-జా చెక్, 4-జా చెక్ కన్వెన్షనల్ లెత్లు వస్తాయి. కానీ ప్రొడక్షన్ లెత్లో మాత్రం కాలర్ చెక్స్ని బాగా ఎక్కువ వాడతారు. కాలర్ చెక్ అంటే మనకి క్విక్ సెట్టింగ్, క్విక్ రిలీజింగ్ అనమాట. అందుకనే కాలర్ చెక్స్ని ప్రొడక్షన్ లెత్లో వర్క్ హోల్డింగ్ డివైస్ కింద ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆటోమేటిక్ లెత్. ఆటోమేటిక్ లెత్ అంటే మనకి ఇది ఎన్సీసీఎన్సీ కానీ మనకి కంప్యూటర్ కంట్రోల్ అనమాట. అంత లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ అంత మొత్తం అంత ఆటోమేటిక్ గీచుకుంటుంది. ఇది కూడా మన మాస్ ప్రొడక్షన్కి ఎక్కువగా ఇచ్చేస్తారు. ఇది ఇందులో ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ అనేది ఆల్రెడీ ఇచ్చేస్తాం. అందుకనే లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఇందాక మన ప్రొడక్షన్ లేస్లో అలా కుదరదు. లోడింగ్ అన్లోడింగ్ మనమే చేసుకోవాలి. దీంట్లో అయితే మొత్తం అంతా లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ మొత్తం ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా జరుగుతుంది. మనకి సిఎన్సీ ఎన్సీ మిషన్స్ లేత్స్ ఉన్నాయి కదా ఆ టైప్ ఉంటుంది. స్పెషల్ పర్పస్ లేత్ అండి. స్పెషల్ పర్పస్ లేత్ అంటే ఇది మనకి కాపీయింగ్ లేస్ అంటాం కదా, ఒక ట్రేసర్ ఉంటుంది, టెంప్లెట్ ఉంటుంది. మనకి ఏంటంటే డిఫికల్ట్ షేప్స్ మనం మెషినింగ్ చేయాలంటే చాలా కష్టం, ఆ ఫీడ్ కానీ డెప్త్ ఆఫ్ కట్ కానీ అది మనం అడ్జస్ట్ చేయలేం. కాబట్టి ఒక టెంప్లెట్ని తయారు చేసుకుని సేమ్ దాని మీద ఒక ట్రేసర్ పెడతాం. ఆ ట్రేసర్ ఎలా మూవ్ అవుతుందో ఈ టూల్ని కూడా అదేవిధంగా మనం గైడ్ చేస్తూ ఉంటాం. అందుకనే మనం కాపీయింగ్ లేత్ అనమాట. ఆ కాపీయింగ్ని అంటే టెంప్లెట్లో ఉన్న మొత్తం ప్రొఫైల్ని కాపీ చేస్తూ ట్రేసర్ మూవ్ అవుద్ది. ఆ ట్రేసర్ ఎలా మూవ్ అవుతుందో దానికి అటాచ్ చేయంటుంది టూల్. అలాగే టూల్ కూడా మనకి వర్క్ పీస్ని కట్ చేయడం జరుగుతుంది. దీన్ని కాపీయింగ్ లేత్ అంటాం. ఏంటంటే స్పెషల్ పర్పస్కి యూజ్ చేస్తాం అనమాట. అంటే లిమిటెడ్ కాంపొనెంట్స్ని తయారు చేయడానికి, డిఫికల్ట్ కాంపొనెంట్స్ని తయారు చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగే దీంట్లో వీల్ టీ లేత్, డూప్లికేటింగ్ లేత్ అంటాం. అలాగే వీల్ బెడ్, గ్యాప్ వీల్ అంటే పెద్ద హెవీ కాంపొనెంట్స్ని తయారు చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట వీల్ లేత్ అంటే. అలాగే సైజ్ ఆఫ్ లేత్ అంటే స్పెసిఫై లేత్ని ఎలా స్పెసిఫై చేస్తామంటే మనం ఫస్ట్ స్పెసిఫికేషన్ గుర్తుంచుకోండి, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అంటే హెడ్ స్టాక్కి టైల్ స్టాక్కి ఎంత డిస్టెన్స్ ఉన్నది అనేది, అదే లెంత్ ఆఫ్ ది బెడ్ అంటాం. రెండు ఒకటి వస్తుంది అనమాట, డిస్టెన్స్ బిట్వీన్ ద డెడ్ సెంటర్ లైవ్ సెంటర్. లైవ్ సెంటర్ అంటే మనకి హెడ్ స్టాక్, డెడ్ సెంటర్ అంటే టైల్ స్టాక్ అనమాట. ఈ రెండు మిట్ల మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంది అది. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద సెంటర్స్ ఫ్రమ్ ద బెడ్, బెడ్ నుంచి ఎంత హైట్లో ఉంది సెంటర్స్ హైట్, అది స్వింగ్ డయామీటర్ ఓవర్ ది బెడ్, స్వింగ్ డయామీటర్ ఓవర్ ది క్యారేజ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి, స్వింగ్ డయామీటర్ ఓవర్ ది బెడ్ అలాగే ఓవర్ ది క్యారేజ్.
ఇవి మాక్సిమం ఈ నాలుగు బాగా గుర్తుంచుకోవాలి. మిగతా అన్ని వస్తే కానీ స్పెసిఫికేషన్స్ అవి కూడా అంత ఉండవు. ఎక్కువగా మేజర్గా ఫస్ట్ స్పెసిఫికేషన్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్, లెంత్ ఆఫ్ ది బెడ్, డిస్టెన్స్ స్వింగ్ డయామీటర్ ఓవర్ ది బెడ్, ఓవర్ ది క్యారేజ్, ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన స్పెసిఫికేషన్స్ అనమాట. అలాగే మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి మనకి బెడ్, హెడ్ స్టాక్ ఇవి కన్వెన్షనల్ లేత్తండి. ఇంజిన్ లేత్ కోసం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి స్పిండిల్, టైల్ స్టాక్, క్యారేజ్, మళ్ళీ క్యారేజ్లో ఈ పార్ట్స్ వస్తాయి. ఫీడ్ మెకానిజం, లీడ్ స్క్రూ, ఫీడ్ రాడ్, థ్రెడ్ కటింగ్ మెకానిజం, ఇవి మెయిన్ పార్ట్స్ అండి. ఫస్ట్ మనకి బెడ్ వచ్చేసరికి ఇవి క్యాస్ట్ ఐరన్ తో చేస్తారండి. క్యాస్ట్ ఐరన్లో కూడా మనకి నాలుగు రకాలు ఉన్నాయి. గ్రే క్యాస్ట్ ఐరన్, వైట్ క్యాస్ట్ ఐరన్, మెలబుల్ క్యాస్ట్ ఐరన్, నెక్స్ట్ స్పిరడైల్ క్యాస్ట్ ఐరన్, ఇవి టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కానీ ఇందులో మనం స్పెసిఫిక్గా గ్రే క్యాస్ట్ ఐరన్ మాత్రమే వాడతారు. ఈ గ్రే క్యాస్ట్ ఐరన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు బెడ్ మెటీరియల్ కంటే, మనకి గుడ్ డ్యాంపింగ్ కెపాసిటీ, గుడ్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి దాన్ని బెడ్ మెటీరియల్ కింద మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రే క్యాస్ట్ ఐరన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే దాంట్లో కార్బన్ అనేది గ్రాఫైట్ ఫామ్లో ఉంటుంది, అంటే సెల్ఫ్ లూబ్రికేటింగ్ కెపాసిటీ దానికి ఉంటుంది, అంటే ఫ్రిక్షన్ రిడ్యూస్ చేయగలుగుతుంది. మనకి ఇక్కడ క్యారేజ్ కానీ హెడ్ స్టాక్ కానీ మూవ్ అవుతాయి కదా అండ్ బెడ్ మీద, అందుకని ఫ్రిక్షన్ రిడ్యూస్ చేయగలుగుతుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తాను అనమాట క్యాస్ట్ ఐరన్. అలాగే ఈ బెడ్ లెఫ్ట్ సైడ్కి ఏమో హెడ్ స్టాక్ని సపోర్ట్ చేస్తుంది, రైట్ సైడ్కి ఏమో మనకి టైల్ స్టాక్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఏంటంటే మనకి ఫ్లాట్ కానీ వీ షేప్ గైడ్ వేస్ ఉంటాయి, లేకపోతే డౌటైల్ షేప్ అంటాం మనం. ఇవి ఏంటంటే ట్రాక్ టైప్లో ఉంటుంది, రైల్వే ట్రాక్ టైప్లో మనకి ఈ ఏంటంటే ఈ గైడ్ వేస్ మనకి క్యారేజ్ మూవ్ అవడానికి యూజ్ అవుతుందన్నమాట. హెడ్ స్టాక్ అండి, హెడ్ స్టాక్ అంటే మనకి ఇది ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట బెడ్కి. అలాగే హెడ్ స్టాక్లో ఏంటంటే హాలో స్పిండిల్ ఉంటుంది మెకానిజం. ఈ స్పిండిల్ ఏంటంటే ఇంటర్నల్ ట్యాపర్ ఉంటుందండి దీనికి. అది అడుగుతాడు ఒకసారి ఎగ్జాంపుల్ అడిగాడు మనకి ఎలా అడిగాడంటే స్పిండిల్ హ్యాజ్ ఏ ఇంటర్నల్ ట్యాపర్ లేకపోతే ఎక్స్టర్నల్ ట్యాపర్ లేకపోతే ఏ ట్యాపర్ ఉండదు ఎలా అడుగుతాడు, దానికి హాలో ట్యాపర్ అండ్ స్పిండిల్ దానికి లోపల ఏంటంటే ఇంటర్నల్ ట్యాపర్ ప్రొవైడ్ చేస్తారు మనకి. హెడ్ స్టాక్ దీంట్లో ఏంటంటే మనకి ఫోర్ అరేంజ్మెంట్స్ ఉంటాయన్నమాట. ఆల్టర్నేటింగ్ స్పిండిల్ స్పీడ్స్, స్టెప్డ్ కోన్ పుల్లి, అలాగే బ్యాక్ గేర్ డ్రైవ్, హాల్ గేర్ డ్రైవ్. స్టెప్డ్ కోన్ పుల్లి దేనికి ఇచ్చేస్తామంటే డిఫరెంట్ స్పీడ్స్ని అచీవ్ చేయడానికి అనమాట. మనకి హై స్పీడ్ కావాలంటే ఒక టైప్ ఆఫ్ బెల్ట్ని పెట్టి మనకి అంటే స్టెప్డ్ కోన్ పుల్లి మనం ఆల్రెడీ చూసుంటాం వస్తుంది అక్కడ మనకి, అంటే డిఫరెంట్ స్పీడ్స్ని అచీవ్ చేయడానికి మనకి స్టెప్డ్ కోన్ పుల్లి అనేది వాడుతామన్నమాట. ఇక్కడ స్పిండిల్ చూసుకున్నట్టయితే మనకి టూ లార్జ్ బేరింగ్స్ సపోర్ట్ చేస్తారు. ఆ హెడ్ స్టాక్ వన్ సైడ్ మనకి ఫేస్ ఇన్ సైడ్ని థ్రెడ్స్ ఉంటాయి అనమాట. ఈ థ్రెడ్స్ దేనికంటే మనకి మనకి ఫేస్ ప్లేట్ కానీ డ్రైవ్ ప్లేట్ కానీ అవి ఇన్సర్ట్ చేయడానికి, చెక్స్ ఇన్సర్ట్ చేయడానికి మనకి ఈ థ్రెడ్స్ అనేది యూజ్ అవుతుందంట. హెడ్ స్టాక్ అదే హెడ్ స్టాక్కి ఫ్రంట్ సైడ్ అనమాట, ఫ్రంట్ హ్యాండ్ సైడ్. ఇది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డయాగ్రామ్ ఉంది. ఇక్కడ సెంటర్స్ ఉంటుంది, సెంటర్స్ మనం హెడ్ స్టాక్లో ఫిట్ చేస్తే దాన్ని లైవ్ సెంటర్ అంటాం. అదే సెంటర్ని మనం టైల్ స్టాక్లో ఫిట్ చేస్తే మనకి డెడ్ సెంటర్ అంటాం. నెక్స్ట్ టైల్ స్టాక్ అండి. టైల్ స్టాక్ అంటే ఇది మనకి రైట్ సైడ్ ఉంటుంది తీసుకున్నట్టు. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనకి ఒక వీల్ ఉంటుంది చివరిని. ఆ వీల్ దేనికి ఇచ్చేస్తామంటే మనకి ఫీడ్ని ఇవ్వడానికి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో అడ్వాన్స్ చేస్తాం. ఈ స్పిండిల్ అడ్వాన్స్ అవుతుంది ముందుకి. ఆ స్పిండ్ టైల్ స్టాక్లో ఉన్న స్పిండిల్ మనకు ముందుకు రావాలంటే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో హ్యాండ్ వీల్ని రొటేట్ చేయాలి. ఇందులో ఏంటంటే మనకి ఈ టైల్ స్టాక్ ఫంక్షన్ ఏంటంటే మనకి లెంతీ వర్క్ పీస్ని సపోర్ట్ చేస్తుందండి. ఫస్ట్ వన్ ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్ని మనకు సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినప్పుడు అంటే డ్రిల్లింగ్ కానీ రీమింగ్ కానీ అలాగే బోరింగ్ ట్యాపింగ్ ఇలాంటి ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేసినప్పుడు టూల్ని ఈ హెడ్ స్టాక్ స్పిండిల్లో మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట. దాన్ని బట్టి మనం దీంట్లో అడ్వాన్స్ చేసి మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇట్ ఈజ్ యూజ్ఫుల్ కటింగ్ దట్ కరెక్ట్. మళ్ళీ దీంట్లో దేంట్లో ఏం చేస్తామంటే ట్యాపర్ టర్నింగ్ సెట్ ఫార్ మెథడ్లో మనం ఆఫ్ సెట్ అనమాట, అంటే లేత్ యాక్సెస్కి కొంత యాక్సెస్ని మనం షిఫ్ట్ చేసి టైల్ స్టాక్ సెట్ వర్ మెథడ్లో మనం ట్యాపర్ టర్నింగ్ చేసి యూజ్ చేస్తామన్నమాట. దీంట్లో లేత్ యాక్సెస్ని మారుస్తామన్నమాట. నెక్స్ట్ క్యారేజ్. క్యారేజ్ వచ్చేసరికి మనకి ఇది హెడ్ స్టాక్ టైల్ స్టాక్ మధ్యలో ఉంటుందండి. ఇది లేత్ బెడ్ గైడ్ వేస్ మీద మూవ్ అవుతుంది అన్నమాట అటు ఇటు. నెక్స్ట్ దీంట్లో ఏ పార్ట్స్ ఉంటాయి దీంట్లో అనుకుంటే మనకి ఈ సపోర్ట్ చేసేది లేత్ బెడ్, శాడిల్, ఆప్రాన్, క్రాస్ స్లైడ్, కాంపౌండ్ రెస్ట్, కాంపౌండ్ స్లైడ్ అండ్ టూల్ పోస్ట్. ఇవి కాంపౌ మొత్తం పార్ట్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసరికి.
మనం అనుమానం చూద్దాం. శాడిల్ అంటే ఇది హెచ్ షేప్డ్ క్యాస్టింగ్. మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు హెచ్ షేప్డ్ క్యాస్టింగ్ ఉంటుంది. ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది అన్నమాట గైడ్ వేస్ మీద. అది ఏంటంటే మనకి ఈ క్యారేజీని అటు ఇటు మూవ్ చేయడానికి, అంటే టువార్డ్స్ హెడ్ స్టాక్కి టువార్డ్స్ టైల్ స్టాక్కి మనం మూవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. మొత్తం ఎంటైర్ క్యారేజ్ అంతా దీని మీద ఉంటుంది అనమాట శాడిల్ మీద. నెక్స్ట్ క్రాస్ స్లైడ్. క్రాస్ స్లైడ్ అంటే మనకి దాని పేరులోనే ఉంది, అంటే మనకు ఫీడ్ అనేది ఇచ్చుకోవచ్చు కదా టూల్కి. ఈ ఫీడ్ అనేది ఎలా ఇచ్చుకోవచ్చు అంటే లేత్ యాక్సిస్కి 90 డిగ్రీస్లో, అంటే ఆర్థోగనల్గా రైట్ యాంగిల్స్లో మనం ఫీడ్ ఇచ్చుకోవచ్చు, క్రాస్కి ఇచ్చుకోవచ్చు అనమాట. అది ఇట్ క్యారీస్ కాంపౌండ్ రెస్ట్, నెక్స్ట్ కాంపౌండ్ స్లైడ్, టూల్ పోస్ట్. ఈ క్రాస్ స్లైడ్ మీద మనకి కాంపౌండ్ రెస్ట్ ఉంటుంది, కాంపౌండ్ స్లైడ్ ఉంటుంది, టూల్ పోస్ట్ ఉంటుంది అనమాట. ఇది చూడండి ఇక్కడ రాసాం కదా, ద స్లైడ్స్ ఆన్ ద డోవెల్ గైడ్స్, గైడ్ వేస్ మీద ఎట్ రైట్ యాంగిల్స్ టు ద బెడ్, మనకి బెడ్కి 90 డిగ్రీస్లో దాన్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. దానికి యూజ్ చేస్తారు క్రాస్ స్లైడ్. ఇది కాంపౌండ్ రెస్ట్ మన డయాగ్రామ్లో కూడా ఇచ్చాం. ఈ కాంపౌండ్ రెస్ట్ అనేది కింద స్వీలింగ్ బేస్ ఉంటుంది అనమాట. ఇది మనకి ట్యాపర్ టర్నింగ్లో యూజ్ అవుతుంది కాంపౌండ్ రెస్ట్ స్వీలింగ్ మెథడ్. అంటే మనం సర్క్యులర్ బేస్ ఉంటుంది, సర్క్యులర్ బేస్ మీద మనకి ట్యాపర్ యాంగిల్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం హాఫ్ మూవ్మెంట్ చేసుకుని మనకి ట్యాపర్ యాంగిల్ బట్టి ఇది కాంపౌండ్ రెస్ట్ అనేది స్వీల్ చేసుకుని మనం ట్యాపర్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది, డయాగ్రామ్ కూడా ఉంది చూడండి ఒకసారి. నెక్స్ట్ టూల్ పోస్ట్ అండి. టూల్ పోస్ట్లో మనకి జనరల్గా టూ టైప్స్ ఉంటుంది, ఫోర్ వే టూల్ పోస్ట్, సింగిల్ వే టూల్ పోస్ట్ అనేది. ఫోర్ వే టూల్ పోస్ట్ అంటే దీంట్లో ఫోర్ టూల్స్ని అకామిడేట్ చేస్తుంది, సింగిల్ వే టూల్ పోస్ట్ అంటే ఓన్లీ వన్ టూల్స్ని. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అనమాట, సింగిల్ స్క్రూ టూల్ పోస్ట్, ఫోర్ బోల్ట్ టూల్ పోస్ట్, మళ్ళీ ఫోర్ వే టూల్ పోస్ట్, ఓపెన్ సైడ్ టూల్ పోస్ట్, ఇవి డిఫరెంట్ టైప్స్ అండి. నెక్స్ట్ లీడ్ స్క్రూ. ఇది మనకి ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతున్నాడు. లీడ్ స్క్రూ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే థ్రెడ్ కటింగ్ అప్పుడు మనకి ఇది లీడ్ స్క్రూ అనేది మనకు యూజ్ అవుతుందండి. విత్ ద హెల్ప్ ఆఫ్ హాఫ్ నట్ మెకానిజం. హాఫ్ నట్ మెకానిజం అనేది ఎంగేజ్ అవుతుంది అనమాట ఈ క్యారేజ్కి లీడ్ స్క్రూకి మధ్యలో. ఈ హాఫ్ నట్ మెకానిజం అనేది యూజ్ అయ్యి మన హాఫ్ నట్ మెకానిజం ద్వారా లీడ్ స్క్రూని అటాచ్ చేసి మన క్యారేజ్ని మూవ్ చేస్తాం అనమాట. అది ఫీడ్ అనేది అది ఇచ్చుకుంటుంది అనమాట. అంటే ఈ లీడ్ స్క్రూకి ఏ టైప్ ఆఫ్ థ్రెడ్స్ని వాడతారని అడుగుతాడు. అది ఎక్మి థ్రెడ్ను వాడతారండి. ఎక్మి థ్రెడ్లో మనకి యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 29 డిగ్రీస్ ఉంటుంది. ఇది మాడిఫైడ్ స్క్వేర్ థ్రెడ్ని మాడిఫై చేసింది ఎక్మి థ్రెడ్లో. ఇది ఏంటంటే మనకి 29 డిగ్రీస్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. యాంగిల్ లీడ్ స్క్రూకి ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ థ్రెడ్ వాడుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఎక్మి థ్రెడ్ వాడతారని గుర్తుంచుకోవాలి. ఇది థ్రెడ్ కటింగ్ అప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫీడ్ రాడ్ అండి. ఫీడ్ రాడ్ అంటే సేమ్ ప్యారలల్గా లీడ్ స్క్రూకి ప్యారలల్గా ఇది ఒక రాడ్ అనమాట. ఇది కీవే ఎలాంగ్ ద లెంత్, కీవే ఒక స్లాట్ ఉంటుంది, అది మొత్తం ఎలాంగ్ ద ఫీడ్ బోర్డ్ రాడ్ కంతటికి కీ స్లాట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ద పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ స్పిండిల్ నుంచి ఫీడ్ రాడ్ త్రూ తంబ్లర్ గేర్ నుంచి మనకి పవర్ ట్రాన్స్మిట్ చేస్తాం. అంటే ఆటోమేటిక్గా మనం దీన్ని క్యారేజ్ నుంచి మనకి ఫీడ్ రాడ్కి మనం ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా కూడా మనం ఫీడ్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ ఫీడ్ రాడ్ క్యారేజ్ని లీడ్ చేయడానికి గైడ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే ఈ ఫీడ్ రాడ్ అనేది మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అన్ని ఆపరేషన్స్లోనే దీన్ని ఇచ్చేస్తాం ఫీడ్ రాడ్ని. మనం క్యారేజ్ మూవ్ అవ్వాలంటే ఫీడ్ రాడ్ మీద ఫీడ్ రాడ్ ద్వారా మూవ్ అవుతుంది, ఎక్సెప్ట్ ఒక్క థ్రెడ్ కటింగ్లోనే మాత్రమే దీన్ని ఇచ్చేయం. అప్పుడు దీని బదులు ఏం ఇచ్చేస్తామంటే మనం లీడ్ స్క్రూని ఇచ్చేస్తాం. దీన్ని ఇచ్చేసి మనం తంబ్లర్ గేర్ మెకానిజం అంటున్నాం కదా, హాఫ్ నట్ మెకానిజం, దాని నుంచి ఇచ్చేసి మనం ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం అనమాట. అలాగే డిఫరెంట్ ఆపరేషన్స్ ఏమేమి పెర్ఫామ్ చేయొచ్చు అంటే దీంట్లో మనం ఫేసింగ్ కానీ టర్నింగ్ కానీ, మళ్ళీ దాంట్లో స్ట్రైట్ టర్నింగ్, స్టెప్ టర్నింగ్, మళ్ళీ స్ట్రైట్ టర్నింగ్లో రఫ్ టర్నింగ్ ఉంటుంది, ఫినిష్ టర్నింగ్ ఉంటుంది, అలాగే సాంపరింగ్, గ్రూవింగ్, ఫార్మింగ్, నర్లింగ్, అండర్ కటింగ్, ఎసెంట్రిక్ టర్నింగ్, ట్యాపర్ టర్నింగ్, థ్రెడ్ కటింగ్, డ్రిల్లింగ్, రీమింగ్, బోరింగ్, ట్యాపింగ్, ఇలాంటి డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చండి. మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఫేసింగ్, ఇది వర్క్ పీస్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్ మీద మనం ఫ్లాట్ సర్ఫేస్ని ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. అంటే ఇది వర్క్ పీస్ యాక్సిస్కి 90 డిగ్రీస్లో పర్పెండిక్యులర్గా మనం వేస్తామన్నమాట. దీంట్లో టూల్ ఎక్కడ వరకు తీసుకెళ్తామంటే సెంటర్ వరకు తీసుకెళ్తే సరిపోద్ది అండి, మొత్తం ఓవరాల్గా మిషనింగ్ అవుతుంది. అప్పుడు లెంత్ ఆఫ్ ద వర్క్ పీస్ ఎంత అవుతుంది, మిషనింగ్ లెంత్ ఆఫ్ ద మిషనింగ్ అంటే మనకి డయామీటర్లో సగం వరకు వెళ్తే సరిపోద్ది అనమాట టూల్ అనేది. ఇక్కడ చూడండి మీకు ఇచ్చాం డయాగ్రామ్లో, ఈ ఫీడ్ అనేది ఈ ఎడ్జ్ నుంచి మనం సెంటర్ వరకు తీసుకెళ్తాం, ఆటోమేటిక్గా అది రివాల్యూషన్ అవుతుంది కాబట్టి మొత్తం మిషనింగ్ అవుతుంది. ఇక్కడ లెంత్ ఆఫ్ ద మిషనింగ్ అంటే డయామీటర్ బై టూ, అంటే డి బై టూ అనమాట లెంత్ ఆఫ్ ద మిషనింగ్. మనకి ఎక్కువ ఎస్టిమేటింగ్ కాస్టింగ్లో వస్తుంది అనమాట మనకి అక్కడ యూజ్ చేస్తాం.
నెక్స్ట్ టర్నింగ్. టర్నింగ్ అంటే ఎక్సెస్ మెటీరియల్ని సిలిండ్రికల్ వర్క్ పీస్ నుంచి రిమూవ్ చేయడమే మనం టర్నింగ్ అంటాం. దీంట్లో మనకి ఫీడ్ అనేది వర్క్ పీస్ యాక్సెస్కి ప్యారలల్గా ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. ఛాంపరింగ్ అనమాట. ఛాంపరింగ్ అంటే ఏంటంటే వర్క్ పీస్ని ఎక్స్ట్రీమ్ ఎండ్ని అంటే ఒక ఎండ్ని బెవలింగ్ చేయడమే మనం బెవలింగ్ చేయడమే ఛాంపరింగ్ అంటాం అనమాట. ఈ ఛాంపరింగ్ అంటే ఫామ్ టూల్ మెథడ్లో చేస్తాం. మన ట్యాప్ టర్నింగ్లో మళ్ళీ 4 టైప్స్ వస్తాయి కదా, ఫామ్ టూల్ మెథడ్, కాంపౌండ్ రెస్ట్, ట్యాప్ అటాచ్మెంటు, టైల్ స్టాక్ సెట్ ఓవర్ మెథడ్లు. ఈ 4 టైప్స్లో మనకు ఫామ్ టూల్ మెథడ్ ద్వారానే ఛాంపరింగ్ చేస్తాం. అది ఎక్స్ట్రీమ్ని ఎడ్జ్ని బెవలింగ్ చేస్తాం. ఎందుకంటే షార్ప్ కార్నర్స్ ఉండకూడదు, ఈజీగా అసెంబ్లింగ్ అవసరం చేస్తాం అనమాట. అలాగే ఇంకోటి అడుగుతుంది ఎక్కువగా థ్రెడ్ కటింగ్ చేసిన తర్వాత ఏ ఆపరేషన్ కంపల్సరీగా పెర్ఫామ్ చేయాలంటే ఈ ఛాంపరింగ్ని పెర్ఫామ్ చేయాలి. అది కూడా అడుగుతుంది ఎగ్జామ్స్లో. థ్రెడ్ కటింగ్ తర్వాత కంపల్సరీగా ఛాంపరింగ్ని పెర్ఫామ్ చేస్తాం అనమాట ఆపరేషన్. నెక్స్ట్ గ్రూవింగ్. గ్రూవింగ్ అంటే ఫామ్ టూల్ మెథడ్ ద్వారా ఇంతలో ఏంటంటే మనకి స్క్వేర్ కానీ రేడియల్ కానీ బెవల్డ్ షేప్స్ కానీ ఇలాంటి గ్రూవ్స్ డిఫరెంట్ గ్రూవ్స్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఈ టూల్స్ని వాడతాం అనమాట. నెక్స్ట్ ఫార్మింగ్. ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ టూల్ ద్వారా చేస్తాం అండి. ఇలాంటి నెంబర్ ఆఫ్ గ్రూవ్స్ 2-3 ఉన్నాయి అనుకోండి, కాన్వెక్స్ షేప్ కానీ కాన్కేవ్ షేప్ కానీ ఇలాంటి డిఫరెంట్ షేప్స్ని మనం ఆ టూల్ మీద ప్రొడ్యూస్ చేస్తే ఆ టూల్ షేపే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అలా కట్ చేసినా ఈజీగా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇది కాన్వెక్స్ షేప్ కానీ కాన్కేవ్ షేప్ కానీ ఇర్రెగ్యులర్ షేప్స్ని మనం ఫామ్ చేయడానికి ఈజీగా ఫాస్ట్గా అవుతుంది అనమాట. దీంట్లో ఫార్మింగ్ టూల్ని ఇచ్చేస్తుంది దీనికి కూడా. నెక్స్ట్ నర్లింగ్. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. దీంట్లో నర్లింగ్ ఎందుకు అడుగుతాడంటే మనకి అన్ని సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్ వాడతాం, నర్లింగ్లో మాత్రం మల్టీ పాయింట్ కటింగ్ టూల్ వాడతాం. అలాగే స్పీడ్ కూడా 2 ఆపరేషన్స్లో తక్కువ వాడతాం, లెస్ స్పీడ్. దేంట్లో అంటే మనకి థ్రెడ్ కటింగ్ అప్పుడు నర్లింగ్ అప్పుడు స్పీడ్ మాత్రం చాలా తక్కువ ఉండాలి. మిగతా మెషినింగ్ చేసేటప్పుడు మాత్రం ఆ టైప్ ఆఫ్ కండిషన్స్ బట్టి మనం హై స్పీడ్ ఇచ్చుకుంటాం అనమాట. ఒక్క నర్లింగ్లోనే థ్రెడ్ కటింగ్లోనే స్పీడ్ మాత్రం తక్కువ ఇచ్చుకుంటాం. ఇదేంటంటే నర్లింగ్ రోలర్ అనమాట. ఇది ఏంటంటే డైమండ్ షేప్డ్ ప్యాటర్న్ లేకపోతే ఇంబోసింగ్ డైమండ్ షేప్డ్ ప్యాటర్న్ ఆన్ ద సర్ఫేస్. ఇది ఎందుకు చేస్తామంటే ఈ ఆపరేషన్ మనం గ్రిప్పింగ్ కోసం చేస్తామంట. అంటే మనకు స్క్రూ గేజ్లో కానీ వెర్నియర్ కాలిపర్స్లో కానీ లేకపోతే స్క్రైబర్స్లో కానీ ఈ నర్లింగ్ ఆపరేషన్ చేస్తాం. ఎందుకంటే మనం పట్టుకున్నప్పుడు గ్రిప్పింగ్ ఉండాలి హ్యాండ్లకి కానీ అట్లకి కానీ, ఆ గ్రిప్పింగ్ కోసమనే ఈ నర్లింగ్ ఆపరేషన్ చేస్తామంట. ఇది అండర్ కటింగ్. అండర్ కటింగ్ అంటే మనకి ఎన్లార్జింగ్ ద డయామీటర్ ఇఫ్ డన్ ఇంటర్నల్లీ అండ్ రెడ్యూసింగ్ ద డయామీటర్ ఇఫ్ డన్ ఎక్స్టర్నల్లీ. అంటే మనం అండర్ కటింగ్ అంటే ఎక్స్టర్నల్ డయామీటర్ని చేస్తాం తగ్గిస్తాం అనమాట ఇక్కడ. అలాగే టాపర్లో వచ్చేసరికి మనం లోపల స్లాట్ కింద చేయాలనుకోండి అక్కడ డయామీటర్ ఇంక్రీజ్ చేస్తాం అనమాట. ఇంటర్నల్గా చేసినప్పుడు అయితే డయామీటర్ ఇంక్రీజ్ చేస్తాం, ఇందులో వచ్చేసరికి డయామీటర్ తగ్గిస్తాం. దీన్ని అండర్ కటింగ్ అంటామన్నమాట. అంటే ఇంటర్నల్గా చేసినప్పుడు బోరింగ్ టూల్ని ఇచ్చేస్తాం, అదే చెప్తున్నారు ఇక్కడ. ఎసెంట్రిక్ టర్నింగ్ అంటే మనకి సెంటర్కి యాక్సెస్ షిఫ్ట్ అవుతుంది. మనం క్యామ్ షాప్ చూసుకున్నట్టయితే ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఐసీ ఇంజిన్స్లో మనకి క్యామ్ షాప్ ఉంటుంది కదండి, అది డిఫరెంట్ క్రాంక్ షాప్ దాన్ని షాఫ్ట్ని మనం సిలిండర్స్ని డిఫరెంట్ సిలిండర్స్ని ఆపరేట్ చేయడానికి ఎక్కువ ఇచ్చేస్తాం అనమాట. ఇది ఎక్సెంట్రిక్ టర్నింగ్ మే ఆల్సో బి డన్ స్పెషల్ మెషిన్స్ మీద చేస్తాం. ఇది వచ్చేసరికి ఆఫ్సెట్ అనమాట, ఉన్న యాక్సెస్కి యాక్సెస్ షిఫ్ట్ అవుతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ టూల్ హోల్డ్ డివైస్ వాడతారంటే దీంట్లో 4-way టూల్ పోస్ట్ని వాడచ్చు మనం ఈజీగా. అది కూడా అడుగుతాడు 4-way టూల్ పోస్ట్ ఫర్ యూజ్డ్ ఫర్ ఎక్సెంట్రిక్ టర్నింగ్. సారీ 4-way టూల్ పోస్ట్ కాదు, 4-jaw చెక్ అనమాట. 4-jaw చెక్ని వాడుతుంటాం వర్క్ మనం వస్తుంది ఎదురు చూపిస్తాను. ట్యాపర్ టర్నింగ్. ట్యాపర్ టర్నింగ్ అంటే మనకి ఇక్కడ ఫామ్ టూల్ మెథడ్, కాంపౌండ్ రెస్ట్, టైల్స్ ఒక సెట్ ఓవర్, అలాగే ట్యాపర్ టర్నింగ్ అటాచ్మెంట్, కంబైన్డ్ ఫీడ్ మెథడ్. ఫీడ్ స్పీడ్ మనం కంబైన్గా ఇచ్చుకుంటూ మనం క్యారేజ్ నట్లని మూవ్ చేస్తూ కంబైన్గా చేసుకోవచ్చు అనమాట. ఇది స్కిల్డ్ ఆపరేటర్ మాత్రం చేయగలుగుతారు 5th 1. అసలు ట్యాపర్ అంటే ఏంటి? గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ సిలిండ్రికల్ డయామీటర్. మనం ఆ డయామీటర్ చూసుకున్నట్టయితే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి లేదా డిక్రీజ్ అవ్వాలి, ఎలాంగ్ ఇట్స్ లెంత్ అనమాట. ఫామ్ టూల్ మెథడ్ చూసుకున్నట్టయితే మనకి స్మాల్ ట్యాపర్స్ అట్లని ఛాంపరింగ్ అట్లని చేయడానికి ఇచ్చేస్తాం. ఇది ఏంటంటే టూల్ యాంగిల్ ఎంత ఉండాలంటే హాఫ్ ఆఫ్ ది ట్యాపర్ యాంగిల్ అంత ఉండాలండి. ఈ టూల్లో ఎంత ఇస్తామంటే మనం హాఫ్ ఆఫ్ ది ట్యాపర్ యాంగిల్ అనమాట అంత ఇస్తామన్నమాట. ట్యాపర్ యాంగిల్ మనం 60 degrees అనుకోండి. ఈ కటింగ్ టూల్ ఎడ్జ్ యాంగిల్ ఎంత ఉండాలంటే మనకి కటింగ్ ఎడ్జ్ యాంగిల్ 30 degrees ఉండాలన్నమాట. నెక్స్ట్ కాంపౌండ్ రెస్ట్ అనమాట. కాంపౌండ్ రెస్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దాన్ని గ్రాడ్యువల్ బేస్ ఉంటుందా కింద బేస్ స్విల్లింగ్ చేస్తామంటే మనకి ఎంత డిగ్రీస్ కావాలో అంత డిగ్రీస్. ఇప్పుడు ట్యాపర్ యాంగిల్ 30 degrees అనుకోండి, దీన్ని
15 డిగ్రీస్ ఫిల్ చేసి మనం చేస్తూ ఉంటాం. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, మనం టాపర్ యాంగిల్ ఇస్ క్యాలిక్యులేటెడ్ అంటే టాన్ ఆల్ఫా మనం పై అనుకున్నాం కదా, పై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2L. ఇక్కడ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది టాపర్ అనమాట. ఇదంటే క్యాలిక్యులేట్ చేసి మనం చేస్తాం అనమాట టాన్ ఆల్ఫా. అలాగే కాన్సిటీ అడుగుతున్నాడు, అది మనం దీంట్లో ఇవ్వలేదు. కాన్సిటీ అంటే ఏంటంటే మనకు కే ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై ఎల్ 2 ఉండదండి, అంతే, దాన్ని కాన్సిటీ అంటాం. అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే కాంపౌండ్ రెస్ట్లో ఫామ్ టూల్స్ మీద పోల్చుకుంటే దీంట్లో కొంచెం లెంత్ టాపరేషన్ చేయొచ్చు. దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్లైడ్ ఎంతవరకు వెళ్తుందో, ఈ క్రాస్ స్లైడ్ అంతవరకే చేయగలుగుతాం టాపర్. అంతకన్నా ఎక్కువ పెద్ద టాపర్స్ అయితే మనం చేయలేం. టైల్ స్టక్ సెట్ వార్లు అయితే ఇది ఎక్కువ అడుగుతాడండి మనకి. లెంతీ ట్యాపర్స్ని మరీ ఎక్కువగా ట్యాపర్ యాంగిల్ ఎక్కువ ఉన్న ఇట్లా సెట్ అవ్వదు. ఓన్లీ స్మాల్ ట్యాపర్ యాంగిల్ లెంతీ వర్క్ పీస్కి మాత్రమే టైల్ స్టక్ సెట్ వార్ మీద చదువుతుంది. ఇది అడుగుతున్నాడు క్వశ్చన్. లెంతీ ట్యాపర్స్ మనకి ఏ టైప్ ఆఫ్ ట్యాపర్ టర్నింగ్ మీద ఆడతామంటే టైల్ స్టక్ సెట్ వార్ మీద. అలాగే ట్యాపర్ యాంగిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే మళ్ళీ షిఫ్ట్ అవ్వదు యాక్సిస్ అంట. దీంట్లో కూడా మనకి సెట్ ఓవర్ అంటే ఇది టైల్ స్టక్ని మనం ఒక సెట్ ఓవర్ అంటే మనం ఉన్న యాక్సెస్ని లేత యాక్సెస్ మారుతుంది కాబట్టి ఎంత సెట్ చేయాలంటే మనం ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2L. ఇక్కడ ఎస్ అంటే అమౌంట్ ఆఫ్ సెట్ ఓవర్ అనమాట, షిఫ్ట్ చేసే యాక్సెస్ అనమాట. అలాగే క్యాపిటల్ డి స్మాల్ డి తెలుసు, లార్జ్ డయామీటర్ స్మాల్ డయామీటర్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్. ఇక్కడ స్మాల్ ఎల్ అంటే మనకి ఎంత లెంత్ కావాలి వర్క్ పీస్ ట్యాపర్ అనేది, అది స్మాల్ ఎల్. నెక్స్ట్ ట్యాపర్ టర్నింగ్ అటాచ్మెంట్ అండి. ట్యాపర్ టర్నింగ్ అటాచ్మెంట్ అంటే మనకి ఇది ఒక బ్రాకెట్ ఉంటుంది, ఆ బ్రాకెట్కి గైడ్ బార్ ఉంటుంది. ఈ గైడ్ బార్ని మనకి ఎంత ట్యాపర్ యాంగిల్ కావాలో అంత యాంగిల్లో అది గైడ్ బార్ని ఫిక్స్ చేసినాయి. ఆ గైడ్ బార్ మనకి ఈ బ్రాకెట్ ఫిక్స్ చేస్తాం కాబట్టి ఈ టూల్ అనేది అటాచ్ చేయ ఉంటుంది కాబట్టి ఆ గైడ్ బార్ని ఎలా ఫిక్స్ చేస్తామో అలాగే ఇది ఫాలో అవుతుందన్నమాట. అది అటాచ్మెంట్ మెథడ్. ఇది ఏంటంటే కొంచెం ఫస్ట్ రెండు మెథడ్లతో పోల్చుకుంటే ఇది లెంత్ ట్యాపర్స్ని ప్రొడ్యూస్ చేయగలచ్చు. అలాగే ఇంటర్నల్ ట్యాపర్స్ని కూడా ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇది కూడా అడుగుతారు క్వశ్చన్. మనకి ఇంటర్నల్ ట్యాపర్స్ని కూడా దేంట్లో ఏ మెథడ్లో చేయొచ్చు అంటే ట్యాపర్ టర్నింగ్ అటాచ్మెంట్లో చేయొచ్చు అనమాట, అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ ఇది మనం చూసుకున్నట్టయితే టైల్ స్టక్ సెట్ వార్ మెథడ్ డయాగ్రామ్. ఈ టైల్ స్టక్ని యాక్సెస్ని కొంచెం షిఫ్ట్ చేస్తాను అనమాట మనకు కావాల్సిన విధంగా, ఎంత యాంగిల్ కావాలి అంత యాంగిల్. అలాగే వర్క్ హోల్డింగ్ డివైస్ అండి. వర్క్ హోల్డింగ్ డివైస్లో మనకి చెక్స్, ఫేస్ ప్లేటు, డ్రైవ్ ప్లేటు, క్యాష్ ప్లేటు, క్యారియర్స్, మ్యాండల్స్, రెస్ట్స్ ఇవన్నీ. ఇందులో ఏంటంటే మనకి చెక్స్ 3-జా చెక్, 4-జా చెక్, మ్యాగ్నెటిక్ చెక్, కాల్ చెక్స్, ఇవి చెక్స్ అండి. ఇందులో 3-జా చెక్ అంటే సెల్ఫ్ సెంటరింగ్ చెక్ అంటాం. మనకి కీ ఒకసారి మూవ్ చేస్తే ఒక జానే మిగతా 2 జాస్ కూడా మూవ్ అవుతాయి అనమాట, ఆటోమేటిక్గా సెంటర్కి వచ్చేస్తుంది అనమాట వర్క్ పీసు. ఇది ఓన్లీ ఫర్ హెక్సాగనల్ షేప్ కానీ లేదంటే సర్క్యులర్ షేప్స్కి మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ 4-జా చెక్ అనేది ఇండిపెండెంట్ చెక్, ఒక్కొక్క జాగానే ఒక్కొక్క కీతో మూవ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇర్రెగ్యులర్ షేప్స్ని అలాగే ఎక్సెంట్రిక్ టర్నింగ్కి మాత్రం బాగా యూజ్ అవుతుందండి ఇండిపెండెంట్ చెక్. దీని తీరే విధంగా సంబంధించిన పాయింట్స్ ఇచ్చాను చూడండి ఒకసారి. మ్యాగ్నెటిక్ చెక్ అంటే ఓన్లీ ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి బాగా ఫెర్రస్ మెటీరియల్కి మాత్రమే ఇది సెట్ అవుతుందండి, నాన్ ఫెర్రస్ మెటీరియల్కి సెట్ అవ్వదు. ఓన్లీ మ్యాగ్నటైజింగ్ ఉండాలి మెటీరియల్ అండ్ అది థిక్నెస్ తక్కువ ఉన్న మెటీరియల్స్ మనం చెక్స్లో పెట్టలేకపోతే మెషినింగ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి థిక్నెస్ తక్కువ ఉన్న వీటికి లైట్ కాంపోనెంట్స్కి మాత్రమే ఇది సెట్ అవుద్ది. అది కటింగ్ ఫోర్స్ ఎక్కువ ఇవ్వకూడదు, ఎక్కువ ఇస్తే మళ్ళీ స్లైడ్ అయిపోద్ది. లైట్ కటింగ్ ఫోర్సెస్ ఓన్లీ ఫెర్రస్ మెటీరియల్కి మాత్రమే మ్యాగ్నటిక్ చెక్ సెట్ అవుతుంది. అలాగే ఏంటంటే చిన్న చిన్న కాంపోనెంట్స్ని మనం చెక్స్లో పెట్టలేము కాబట్టి లైట్ వే మెటీరియల్స్కి మాత్రమే ఇది సెట్ అవుతుంది అనమాట. అంటే వెరీ థిన్ స్మాల్ అండ్ థిన్ లైట్ వర్క్స్ కెన్ బి హెల్డ్, ఆర్డినరీ చెక్స్ ఆర్ హెల్డ్ ఇన్ దిస్ చెక్. నెక్స్ట్ కాల్ చెక్, ఇది ఎక్కువగా మాస్ ప్రొడక్షన్ లేత్లో వాడతాం. అంటే ఇందా చెప్పాను కదా టర్డ్ అండ్ క్యాప్షన్ లేత్లో వాడుతూ ఉంటాయి ఎక్కువగా, ఎక్యురసీ బాగా ఎక్కువగా ఉంటుంది దీనికి. ఇది ఏంటంటే సిలిండ్రికల్ బుషింగ్ నోన్ యాజ్ క్వాలిటీ ఉంటుంది దీన్ని. దీంట్లో చూసుకున్నట్టయితే స్లైడ్ జాస్ ఉంటాయన్నమాట, 3 జాస్ ఆటోమేటిక్గా సెంటర్కి ఇన్సర్ట్ అయిపోతుంది వర్క్స్, తొందరగా సెట్ అవుద్ది. ఎక్కువగా క్యాప్స్టన్ ఇది ఇక్కడ ఇచ్చాం కదా, క్యాప్స్టన్ అండ్ ఆటోమేటిక్ లేస్లో ఎక్కువగా ఇది నేను ఇచ్చేస్తాను. ఇది కూడా అడుగుతుంది కోసం. నెక్స్ట్ ఫేస్ ప్లేట్ అండి. ఫేస్ ప్లేట్ వచ్చేసరికి దీనికి టీ స్లాట్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి కాంబినేషన్గా స్లాట్స్ క్లాంప్సింగ్ సిస్టమ్తోనే వాడతారు దీన్ని.
టీ బోల్స్ టీ స్లాట్స్ను ఇచ్చేసి మేము వాడతాం అనమాట. ఇర్రెగ్యులర్ జాబ్స్ను హోల్డ్ చేయడానికి ఎక్కువగా, అంటే చెక్స్లో ఫోర్ త్రీ జార్ చెక్ కానీ ఫోర్ జార్ చెక్ కానీ కన్వీనెంట్గా లేదనుకోండి, అప్పుడు దీన్ని వాడతాం అనమాట. ఇది క్యాష్ ప్లేట్. క్యాష్ ప్లేట్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఎలాంగ్ విత్ ద డ్రై ప్లేట్ అనమాట. డ్రై ప్లేట్ కాంబినేషన్ ఇది వాడతాం అనమాట. ఇది యూ స్లాట్ ఉంది చూడండి, ఇక్కడ యూ స్లాట్ ఉంది. ఇప్పుడు ఈ స్లాట్ ఈ ఈ డాగ్స్ ఉంటాయన్నమాట, డాగ్స్తో పాటు క్యాష్ ప్లేట్ అనేది పైన సేమ్ పేస్ ప్లేట్ లాగా ఉంటుంది, కానీ అక్కడ ఏంటంటే స్లాట్స్ ఉన్నాయి. దీనికి వచ్చేసరికి ఉండదు, పైన ఒక యూ షేప్డ్ స్లాట్ ఉంటుంది, ఆ స్లాట్లోకి ఇది ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. లేత్ డాగ్స్ క్యారియర్స్ అంటాం. అంటే ఈ క్యాష్ ప్లేట్ అనేది విడిగా వాడడం, ఇది లేత్ డాగ్స్తో కానీ క్యారియర్స్తో కానీ కాంబినేషన్తో వాడతాం అనమాట. ఇక్కడ మన డయాగ్రామ్లో చూసుకున్నట్టు మీకు అర్థమవుతుంది, ఇక్కడ చూడండి తెలుస్తుంది. మ్యాండ్రల్స్ అండి, మ్యాండ్రల్స్ కూడా అడుగుతున్నాడు. ఇదేంటంటే మనకి హాలో షేప్డ్ కాంపోనెంట్స్ని, అంటే హాలో షేప్డ్ అంటే పైప్స్ కానీ అలాంటి వీటిని మనం హోల్డ్ చేయాలనుకోండి. ఫోర్ జార్ చెక్ అయితే కష్టం అవుతుంది, పైప్స్ అట్లా బెండ్ అయిపోతుంది కాబట్టి. అందుకని హాలో షేప్డ్ కాంపోనెంట్స్ని హోల్డ్ చేయడానికి మ్యాండ్రల్స్ వాడతారు అనమాట. ఇందులో సెంటర్స్ని కూడా ఇచ్చేస్తారు అటు సైడ్ ఇటు సైడ్ లైవ్ సెంటర్స్ని. ఇది మనకి మ్యాండ్రల్స్ చూసుకున్నట్టయితే ఇది బోత్ సైడ్స్ మనకి సెంటర్స్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఈ మ్యాండ్రల్ ఈ మధ్యలో మనకి వర్క్ పీస్ని మేము ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇచ్చాను, డాట్ లైన్స్ ఉన్నది వర్క్ పీస్ అనమాట. ఇది టైప్స్ అనమాట. గ్యాంగ్ మ్యాండ్రల్ అంటే నెంబర్ ఆఫ్ వర్క్ పీస్ని సపోర్ట్ చేసేది గ్యాంగ్ మ్యాండ్రల్. ఒక సైడ్ బోల్ట్ పెట్టేసి మనం టైట్ చేస్తాం అనమాట, వీటిని మెషినింగ్ చేసుకుంటాం. ఇది స్క్రూడ్ మ్యాండ్రల్. ఇది కోన్ మ్యాండ్రల్, అంటే ఇది ఏంటంటే కోన్ షేప్డ్, మనకి యాక్రెస్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కోన్ షేప్డ్ ఆర్టికల్స్ ట్యాపర్ షేప్డ్ కాంపోనెంట్స్ని హోల్డ్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తారు. ఇది ఇంటర్నల్ ట్యాపర్స్ ఉన్నాయి ఆర్టికల్స్. రెస్ట్ అండి, రెస్ట్ అంటే మనకి టూ టైప్స్ ఉంటుంది, ఫాలోవర్ రెస్ట్ స్టడీ రెస్ట్. ఎందుకు వాడతామంటే ఇది లెంతీ వర్క్ పీస్లని సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ ఎక్కువ లెంత్ ఉందనుకోండి, అది మనకి సెల్ఫ్ వెయిట్ వల్ల వైబ్రేషన్స్ రావచ్చు, అలాగే కటింగ్ ఫోర్స్ వల్ల అది బెండ్ అయిపోవచ్చు. కాబట్టి లెంతీ వర్క్ పీస్లు మనం ఈజీగా మధ్యలో ఇంకొక సపోర్ట్ అడిషనల్ సపోర్ట్ కావాలి కాబట్టి రెస్ట్లో వాడతాం అనమాట. అందులో టూ టైప్స్ ఉంటుంది, స్టడీ రెస్ట్ ఫాలోవర్ రెస్ట్. మనకి ఇది స్టడీ రెస్ట్ అంటే ఒక చోట ఉంటుంది కదలదు, దాన్ని స్టడీ రెస్ట్ అంటాం. దీనికి త్రీ జాస్ ఉంటాయి, ఇది మనకి డయాగ్రామ్లో చూసినట్టు మీకు అర్థమవుతుంది. ఇది అక్కడే ఉంటుంది, మనం మెషినింగ్ కావాల్సిన చోట మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ చేసుకుంటామంట. ఇది స్టడీ రెస్ట్. ఫాలోవర్ రెస్ట్ అంటే మనకి టూ జాస్ ఉంటాయి, ఒక సైడ్ ఏమో థర్డ్ జాస్ కటింగ్ టూల్ అనమాట, కట్ చేసుకుంటూ వెళ్తుంది, కటింగ్ టూల్ ఫాలో అయిపోద్ది అనమాట. ఇది సి టైప్లో ఉంటుంది. ఇది కూడా మనకి క్యారేజీకి ఫిక్స్ అయ్యి ఉంటుంది అనమాట, మనం అలా కట్ చేసి అంటే ఫాలో అయిపోద్ది అనమాట. క్యారేజీని టూల్ని ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని ఫాలోవర్ రెస్ట్ అంటాం. ఇది మనకి డయాగ్రామ్, ఇది చూడండి మీకు తెలుస్తుంది. అలాగే ఆపరేట్ మెకానిజం, ఇది ఆపరేట్ మెకానిజం వచ్చేసరికి మనకి క్యారేజ్ హ్యాంగ్స్ ఓవర్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద లెడ్ మనకి ఆపరేట్ అంటే ప్రొటెక్ట్ చేస్తానమాట. ఫస్ట్ మనకి ఈ మెకానిజమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ప్రొటెక్ట్ ఆపరేట్ అంటే మనకి మనం ఎలా ఆపరేట్ వీరి చేస్తున్నాం, అలాగే లేత్ కూడా ఉంటుంది ఆపరేట్ మెకానిజం. ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ప్రొవైడింగ్ పవర్ అండ్ హ్యాండ్ ఫీడ్ బోత్ క్యారేజ్ అండ్ క్రాస్ లైడ్. ఇది క్రాస్ లైడ్కి క్యారేజీకి పవర్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఫీడ్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్ టు ప్రొవైడ్ పవర్ ఫీడ్ టు క్యారేజ్ డ్యూరింగ్ థ్రెడ్ కటింగ్ త్రూ హాఫ్ నట్. హాఫ్ నట్ మెకానిజం మనం థ్రెడ్ కటింగ్ యూజ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఇదంతా హాఫ్ నట్ మెకానిజం అనేది బాగా యూజ్ అవుతుంది. ఇవండి. ఇవి కాకుండా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ స్పీడ్స్, మనకి హెడ్ స్టాక్లో టైల్ స్టాక్లో స్పీడ్స్ మనకి ఎలా ఉంటాయంటే మనకి స్పీడ్ అరేంజ్మెంట్స్ జామెట్రికల్ ప్రోగ్రెషన్ జీపీలో అరేంజ్ అయి ఉంటాయి, అది ఎక్కువ అడుగుతున్నాడు. అంటే గేర్ డ్రైవ్ కానీ ఫీడ్ గేర్ డ్రైవ్ కానీ అందులో మనకి స్పీడ్స్ అన్నీ మనకి డిఫరెంట్ వేరియేషన్స్, నెక్స్ట్ స్పీడ్ కావాలంటే మనకి ఆ నెక్స్ట్ స్పీడ్ కావాలంటే ఇవన్నీ ఏ స్పీడ్స్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయంటే జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఆ క్వశ్చన్ అడుగు అడుగుతుంది చూసుకోండి. అలాగే చాలా ఈజీగా ఉంటుంది, ఇది అన్నీ బేసిక్స్ మీద ఇస్తారు కాబట్టి మనకు ఆపరేషన్స్ వర్క్ హోల్డ్ డివైస్ చూసుకుంటే సరిపోద్దండి. ఇది మనకి లేత్ మీద కన్క్లూజన్స్. థ్యాంక్ యూ.